हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेन चांदनी। वेरी 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 गुड मॉर्निंग फ्रेंड्स। ई रोजु व्लॉग मीकु ऑलरेडी अर्थमये उंटुंदी, ब्रेकफास्ट तो स्टार्ट चेस्तुन्नानु। काकपोते ई रोजु ब्रेकफास्ट नाकु अंत सक्सेस्फुल गा रालेदु, अंदुवल्ल नेनु प्रिपरेशन एं शूट चेयलेदन्नमाट। इक्कड मैसूर बोंडा वेद्दामनि ट्रई चेशानु, बट बयट दोरिकेंत लागु रालेदु, अंदुवल्ल प्रिपरेशन अयिते शूट चेयलेदु नेनु। అన్ని రెసిపీస్ పర్ఫెక్ట్ గా రావాలని లేదు కదా, సో కొన్ని కొన్ని నేర్చుకుందామని ట్రై చేస్తూ ఉంటాం కదా, కొన్ని కొన్ని అసలు రావు, అందుకని మైసూర్ బోండా మిట్టుకి చాలా ఇష్టం, అందువల్ల ట్రై చేశాను ఈరోజు, బట్ నాట్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ టైం దాన్నే ఉంది, మనం నెక్స్ట్ టైం కూడా ట్రై చేయొచ్చు, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ బెర్రీ ఆర్గానిక్స్ ప్రొడక్ట్స్ తప్పించాను కదా, సో దాన్ని నేను ట్యాన్ రిమూవల్ స్క్రబ్ అప్లై చేస్తున్నాను. ఎంత ట్యాన్ అంటే అంత ట్యాన్, కిచెన్లోనే బోల్డ్ ట్యాన్ ఉంటుంది మనకి, అందువల్ల ఇలా స్క్రబ్ పెట్టేసుకుంటున్నాను. చాలా చాలా బాగా ట్యాన్ అనేది రిమూవ్ చేస్తుంది ఫ్రెండ్స్, డర్ట్ క్లీన్ చేస్తుంది, ఎక్స్ఫ్లోయిట్ చేస్తుంది స్కిన్ని, చాలా చాలా బాగుంది. నేను ఫేస్ వాష్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను రిజల్ట్ ఎలా ఉందనేది. ఎల్లో కలర్లో ఉంటుంది ఈ స్క్రబ్, గ్రాన్యూల్స్ ఉంటాయి చిన్న చిన్నవి దీంట్లో. అండ్ యూజ్ చేసిన తర్వాత కూడా మీకు ప్రొడక్ట్స్ చూపిస్తే బాగుంటుంది కదా అని నాకు తెలుస్తుంది, ప్రొడక్ట్ ఎంతవరకు యూజ్ అవుతుందో అని చెప్పి ఈరోజు స్కిన్ కేర్ ఇది ట్రై చేశాను నేను. ఈ స్క్రబ్ తర్వాత గ్రీన్ బెర్రీ ఆర్గానిక్స్ది ఫేస్ వాష్తో పాటు నేను ఫేస్ వాష్ చేసేసాను. సో చూసారా, చాలా వరకు నాకు ట్యాన్ రిమూవ్ అయింది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాలంటే పర్చేస్ చేసుకోండి, ఓకేనా? తర్వాత ఇంకేముంది, క్లీనింగ్స్ అవి అయిన తర్వాత నేను ఇంక లంచ్ ప్రిపరేషన్లోకి వచ్చేసాను. చాలామంది వెజ్ కర్రీ ఈరోజు కొంచెం ఎక్సైటింగ్గా చూపిస్తున్నాను నేను, ఎందుకంటే వెజ్ కర్రీస్ చేయండి, మేము వెజిటేరియన్ అని చెప్పి చెప్తున్నారు కదా. సో ఈరోజు వ్లాగ్కి రెస్పాన్స్ ఎలా వస్తుందో నాకు చూడాలనిపిస్తుంది, ఎందుకంటే ఈరోజు వెజ్ కర్రీస్ అన్నమాట. ఈరోజు 2 కర్రీస్ కుక్ చేస్తున్నాను లంచ్లోకి. ఇక్కడ నేను వచ్చేసి గోరు చిక్కుడుగాయలు ఉంటాయి కదా, అవి చిక్కుకున్నాను ఫ్రై కోసం. అండ్ ఆల్సో తోటకూర ఫ్రై చేస్తున్నాను. తోటకూర ఫ్రై అనేది నార్మలే, గోరు చిక్కుడుగాయ పెద్దగా చేయను అన్నమాట. సో ఈ రెండు ఫ్రై కర్రీస్ ఈరోజు, అండ్ రసం కూడా చేస్తాను టొమాటో రసం లాగా. ఒక మంచి పాత మూవీ వస్తుంది, పాత మూవీ చూసుకుంటూ వెజెస్ కట్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చేద్దాం. కిచెన్లోకి ఆల్రెడీ వచ్చేసి మన రసం కూడా పెట్టేసాను చూసారా, రసం పెట్టేశాను నేను. గిన్నెలో పెట్టాను ఈరోజు, ఎప్పుడు నేను సిల్వర్ పాత్రలో పెడతాను, బట్ సిల్వర్ అన్నీ పాడైపోయాయి అన్నమాట, అందువల్ల ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి గిన్నెలో ఇలా పెడుతున్నాను. ఇవి వచ్చేసి పాలు మరగబెట్టే గిన్నె ఇది, ఇందులో పెట్టాను. ఇంకేం బౌల్స్ లేక, నేను ఫస్ట్ లాక్డౌన్ తర్వాత మెయిన్ చేసే పని ఏంటంటే మంచి పాత్రలు కొనుక్కుంటాను, హండీస్ ఇట్లాంటి టైప్ ఏమైనా కొనుక్కుంటాను. అండ్ పక్కన వచ్చేసి తోటకూర ఫ్రై సింపుల్గా చేసేస్తాను నేను, మిట్టుకి ఇలాగే ఇష్టం, అందువల్ల పోపులు అవి చిక్కుకొని పోపులు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకొని తోటకూర ఇందా కట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఫ్రై చేసేసుకోవడమే అంతే తోటకూర ఫ్రై. తోటకూర వంకాయ కూడా చాలా చాలా బాగుంటుంది, బట్ నాకైతే ఎంత ఇష్టమో ఇంట్లో అసలు తినరు అనమాట ప్రవీణ్ అని మిట్టు, అందువల్ల అది ఎప్పుడు వండను. ఇలా తోటకూర ఫ్రై మాత్రమే కుక్ చేసేస్తున్నాను నేను. తోటకూర అంటే ఆకుకూరలు స్టోర్ చేసే ముందు కూడా క్లీన్ చేస్తాను, అండ్ ఆల్సో కట్ చేసిన తర్వాత కూడా క్లీన్ చేస్తాను. చాలా ఇసుక ఇసుకగా ఉంటాయి కదా మందుకి, అందువల్ల అన్నమాట. అండ్ అరౌండ్ 11కి 10కి అలా కుక్ చేసుకుంటే మంచి వెలుతురు వస్తుంది కిచెన్లోకి. ఏదైనా మంచి మూవీయో చక్కగా పెద్ద సౌండ్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా మనం ఎన్ని వంటలైనా చేసేసుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత నేను గోరు చిక్కుడుకాయ అన్నాను కదా, అది అండ్ పొటాటో మిక్స్ చేసి ఫ్రై చేస్తానన్నమాట. ఇక్కడ రసం పొంగిపోతుంది, కాసేపు మరిగిన తర్వాత అది కూడా ఆఫ్ చేసేస్తాను. తోటకూర నేను ఎందులో అయితే ఫ్రై చేశానో అది ఒక బౌల్లోకి తీసేసుకొని సేమ్ అదే క్లీన్ చేసేసుకొని అందులోనే రెండో ఫ్రై కూడా కుక్ చేసేసుకుంటున్నాను అనమాట. రెగ్యులర్గా ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్, అంటే మరీ అది పప్పు ఇట్లాంటివి అయితే నేను వెంటనే క్లీన్ చేయను, కానీ ఇలా ఫ్రై మళ్ళీ అందులో ఫ్రై చేయాల్సి వస్తే క్లీన్ చేసేసుకుంటాను అనమాట. మళ్ళీ అన్ని రెండు ప్యాన్స్ రెండు ఇలా తీసేస్తే మనకి బర్డెన్ కదా తోముకోవడానికి, అందుకని. ఇక్కడ నేను గోరు చిక్కుడుగా పొటాటో ఫ్రై కోసం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను, ఆనియన్స్ టొమాటోస్ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్.
గోరు చిక్కుడుగాయలు చిక్కుడుగాయలు అంటే వెజిటేరియన్ నేను ఈక్వల్గా ఉండుతా నేను చాలాసార్లు చెప్పాను కదా. అండ్ ఈరోజు మీకు ఈ రెసిపీస్ అవి అంటే వెజిటేరియన్ నేను వండే పద్ధతి కూడా మీకు నచ్చితే రెస్పాన్స్ బాగుంటే నేను వెజ్ కర్రీస్ కూడా ప్రతిరోజు చేసి ఇవన్నీ నేను మీకు అప్డేట్ చేస్తాను. నేను ఇప్పటివరకు ఓన్లీ స్పెషల్ చేసినవి మాత్రమే అప్డేట్ చేస్తున్నాను కదా. రెగ్యులర్గా నేను రోజువారీ చేసుకునే కాయగూరల వంటకాలు ఏమీ నేను అప్డేట్ చేయను. బట్ ఇప్పుడు ఈ రెస్పాన్స్ బాగుందంటే రోజు కూడా నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ నేను గోరు చిక్కుడుగాయలు అండ్ ఆల్సో పొటాటో కూడా యాడ్ చేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ కొంచెం కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటాను. ఈ ఫ్రై ఒకటి అయిపోతే ఇంక నాకు కుకింగ్ అంతా అయిపోయినట్టే. రైస్ కూడా కుక్ చేసేసాను, రసం కూడా అయిపోయింది, అన్నీ పక్కన హాట్ ప్యాడ్ మీద పెట్టేసాను చూసారా. సో మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం ఈలో క్లీన్ చేసేసుకుంటే ఈ ఫ్రై కూడా అయిపోతుంది. హ్యాపీగా నేను టీవీ ముందుకో లేదంటే వేరే వర్క్స్ చూసుకోవచ్చు. ఇంక వంటగదిలోకి రానక్కర్లేదు లంచ్ పెట్టేంత వరకు. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. దాని తర్వాత ఈ క్లిప్ నేను ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే నిన్న నేను శారీ కట్టుకున్నాను కదా, అది వచ్చేసి ఫ్యామిలీ గ్రూప్లో ఇట్లాగా పాస్ ఆన్ శారీస్ అని చెప్పి ఛాలెంజ్ ఈ మధ్య పాస్ ఆన్ లిప్స్టిక్స్ ఇలాంటివి బోల్డన్ జరుగుతున్నాయి కదా, అందువల్ల ఈ వీడియో చేశాను. సో ఒకసారి యాడ్ చేద్దాము, మీకు ఎలా అనిపిస్తుందో చూద్దామని చెప్పి యాడ్ చేశాను అనమాట. ఈ శారీ వచ్చేసి నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను, ఉప్పాడపట్టు పోచంపల్లి ఇది ఉంటుంది బార్డర్. సో వీడియో చూసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అస్సలు అలవాటు ఉండవు నాకు ఇలాంటి వీడియోస్. ఆ శారీస్ వీడియోస్లో అందరూ అంటే శారీ కట్టుకొని చూపించి డాన్స్లు అయ్యేటు అవన్నీ చేశారు, బట్ నేను అలా అస్సలు అస్సలు చేయలేను అనమాట. ఎందుకో చాలా సిగ్గు అనిపిస్తుంది నాకు, అందువల్ల సింపుల్గా అలా చేసేసి అక్క వాళ్ళకి పంపించేశాను. సో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టినప్పుడు చాలామందికి శారీ బాగా నచ్చింది. బ్లౌజ్ కాకపోతే ఆ శారీ మీద బ్లౌజ్ కాదు అదనమాట. సో ఇప్పుడు ప్రవీణ్ ఒక డిష్ చేస్తున్నారు, అది కూడా ఒక స్వీట్ చేస్తున్నారనమాట. మీకు ఈ దీన్ని బట్టి అర్థమయ్యే ఉంటుంది. స్వీట్ వచ్చేసి బ్రెడ్ హల్వా చేస్తున్నారనమాట, చాలా చాలా బాగా చేస్తారు. సో వై నాట్ ఒకసారి చూపిద్దాం మీకు కూడా అని చెప్పి రికార్డ్ చేస్తున్నాము ఇలాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాని అంచులు ఉంటాయి కదా కట్ చేసేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకుంటున్నారు. ఏదైనా ఒకరి చేతిది భలే ఉంటుంది కదా టేస్ట్ కొంతమందివి. దాని తర్వాత ప్యాన్లోని కొంచెం ఆయిల్ అండ్ ఆల్సో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి మొత్తం ఆ బ్రెడ్స్ అన్నీ కాలుస్తారనమాట, అంటే ఫ్రై చేస్తారు బాగా. ఫ్రై చేసి ఇంకా బ్రెడ్ హల్వా చేయడం అనేది స్టార్ట్ చేసేస్తారు. నేనైతే స్వీట్స్ చాలా చాలా తక్కువ చేస్తున్నాను, తనకి ఎప్పుడైనా తినాలనిపిస్తే మాత్రం సింపుల్గా ఇలా చేసుకుంటున్నారు బ్రెడ్ హల్వా. బ్రెడ్ ఆల్రెడీ ఇంట్లో ఉంటూనే ఉంటుంది కాబట్టి లాక్డౌన్ అయినప్పటి నుంచి బ్రెడ్ ప్యాకెట్ ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో, బ్రెడ్ ఎగ్స్ మాత్రం కంపల్సరీగా ఉంటున్నాయి. అందువల్ల దాంతోనే హ్యాపీగా ఇలా బ్రెడ్ హల్వా చేసేస్తున్నారు. ట్రస్ట్ మీ చాలా చాలా యమ్మీగా చేస్తున్నారు ప్రవీణ్ ఈ స్వీట్. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇలా ప్లేట్లోకి తీసేశారు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పాకం పెట్టుకుంటాం కదా, షుగర్ ఇలా ప్యాన్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేస్తున్నారు కాస్త. ఇది చాలా తొందరగానే అయిపోతుంది ఫ్రెండ్స్, అంటే పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తుంది అని పిల్లలు కానీ ఇంట్లో ఎవరైనా అడిగినా మీరు హ్యాపీగా ఇలాగ చేసేయచ్చు, ఒక 10-15 మినిట్స్లో చేసేయచ్చు స్వీట్ని. బ్రెడ్ హల్వా ఎవరు ఏ ప్రాసెస్లో చేసినా సరే ఇదైతే చాలా ఈజీగా అండ్ ఆల్సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఆ పంచదార ములిగేంత వరకు వాటర్ వేసి పాకంలాగా చేస్తున్నారు. తీగ పాకం ముద్ర పాకం ఇవేం కన్సిస్టెన్సీ ఏం అవసరం లేదు, జస్ట్ అది బాయిల్ అయ్యి ఒకసారి ఇలా పొంగుతుంది కదా, పొంగిన తర్వాత ఆ బ్రెడ్ పీసెస్ అన్నీ వేసేస్తున్నారు. ఇందులోని వేసేసి మూత పెట్టేస్తే ఆ బ్రెడ్కి మొత్తం ఈ షుగర్ సిరప్ ఉంటుంది కదా అదంతా పీల్చుకుంటుంది.
ఇది నాకు తెలిసి ఇలా కుక్ చేసి ఇది వీడియో తీసి 4 డేస్ 5 డేస్ అయిపోతుంది బట్ అప్పుడు రికార్డ్ చేసి వదిలేసాను ఇప్పటి వరకు అప్డేట్ చేయడం కుదరలేదన్నమాట చూసారా మొత్తం పీల్చుకునేంత వరకు హై ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేస్తే మొత్తం అంతా పీల్చేసుకుంటాయి మనం బాగా డీప్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఇట్లా మనకి బ్రెడ్ హల్వా అక్కడక్కడ క్రిస్పీనెస్ గా తగులుతుంది మనకి తినేటప్పుడు మీరు కావాలంటే యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాలకుల పౌడర్ అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ గాని అండ్ కొంచెం నెయ్యి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి బాగా దగ్గరికి బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దించేసుకోవటమే జస్ట్ క్వాంటిటీ బట్టి మీకు టైం పడుతుంది అంతే కొంచెం అయితే తక్కువ టైం పడుతుంది ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేయాలి ఉంటుంది అంతే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మీరు ఒక స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ మీ చాయిస్ బట్టి నెయ్యి యాడ్ చేసేసుకొని దించేసుకోవటమే కొంచెం షుగర్ కూడా మీరు స్వీట్నెస్ కూడా ఒకసారి చూసుకొని దించేసుకోవచ్చు షుగర్ ఇన్కేస్ తర్వాత యాడ్ చేసినా సరే ఈజీగా కరిగిపోతుంది కదా ఇక్కడ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను ఈ బౌల్లోకి తీయడం అయితే నేనే చేస్తున్నాను మొత్తం స్వీట్ అంతా ప్రవీణ్ చేస్తే గ్లాస్ బౌల్లోకి తీస్తే ఏదైనా స్వీట్ కానీ కర్రీ కానీ చాలా చాలా బాగా కనిపిస్తుంది అండ్ పైన నేను కొంచెం పిస్తా అండ్ ఆల్సో బాదం కొంచెం పౌడర్గా తురుమేనన్నమాట అవి పైన అంతా వేసేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ కాజు ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ హల్వా ఫైనల్లీ ప్రవీణ్ చేసిన బ్రెడ్ హల్వా మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి ఇన్కేస్ ట్రై చేస్తే రెసిపీ అండ్ ఒక స్పూన్ మీకు తీసి చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటనేది మీరు ఇందులో ఎంత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు కూడా సింపుల్గా చేసేసుకుంటే సూపర్ హ్యాపీ ఫీల్ అయిపోతారనమాట చూసారా సూపర్ యమ్మీగా సూపర్ జ్యూసీగా కనిపిస్తుంది కదా బ్రెడ్ హల్వా అనేది ఈరోజు చేసింది కాదనమాట 4-5 డేస్ బ్యాక్ చేసింది నేను ఈరోజు యాడ్ చేస్తున్నాను అండ్ డిన్నర్ వైస్కి వచ్చేస్తే మసాలా దోశ వేసాను ఈరోజు పొటాటోస్ అవి బాయిల్ చేసి మసాలా చేసుకొని మసాలా చట్నీ అండ్ ఆల్సో కోకోనట్ చట్నీ అనమాట అంటే పల్లీల చట్నీ అంటారు కదా అది రోజు డిన్నర్ వచ్చేసి డిన్నర్ కూడా చాలా చాలా సింపుల్గా చేసేసాను ఈరోజు మొత్తం తినటం వండటం మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు లాస్ట్లో ఈ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను నేను ఆల్మోస్ట్ వీక్లీకి 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ అది నా ఓపిక బట్టి అండ్ ఆల్సో కిచెన్ ప్లాట్ఫామ్ పాడైన దాన్ని బట్టి క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట కిచెన్ ప్యానెల్ అండ్ ఆల్సో ప్లాట్ఫామ్ గ్యాస్ స్టవ్ వీటన్నిటికి కొంతసేపు సబ్బది పట్టించేసి ఉంచేసి అప్పుడు తర్వాత క్లీన్ చేస్తూ ఉంటాను అండ్ దాని తర్వాత క్లీనింగ్ అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని నైట్ క్రీమ్ పెట్టేసుకొని హ్యాపీగా పడుకొని పోవడమే సో ఈరోజు సింపుల్ సింపుల్ వ్లాగ్ ఈరోజు రెసిపీస్ అయితే బ్రెడ్ హల్వా తప్ప ఇంకేం అంతగా రెసిపీస్ చూపించలేదు ఈరోజు సో హోప్ మీకు వెజ్ రెసిపీస్ కూడా నచ్చాయి అనుకుంటున్నాను అండ్ స్వీట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎప్పటిలాగే స్టే సేఫ్ స్టే హోమ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఒక అప్డేట్ ఇద్దామని స్టార్ట్ చేసాను ఫ్రెండ్స్ వీడియో అనేది అదేంటంటే మనం ఇంట్లోనే కూర్చొని ఎంత ఈజీ అంటే అంత ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అది కూడా ఒక రీసెల్లింగ్ యాప్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఆ రీసెల్లింగ్ యాప్ వచ్చి Shop 101 అనమాట Shop 101 గురించి నేను ఈరోజు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్ మోస్ట్ ట్రస్టబుల్ రీసెల్లింగ్ యాప్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా దీని ద్వారా మీరు సులభంగా మంత్లీ ఇంత అమౌంట్ అని మీరు ఎర్న్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిందల్లా ఒక ఆండ్రాయిడ్ మొబైల్ మీ చేతిలో ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు చక్కగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఏదైనా బిజినెస్ కి మనం ఇన్వెస్ట్ చేయాలి ఎంతో కొంత బట్ దీనికైతే మీరు 1 రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా చక్కగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఏం లేదు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి Shop 101 యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఎందులో అయితే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో అంటే క్లోతింగ్ లోనా జ్యువెలరీలోనా లేదా హౌస్ హోల్డ్ ప్రొడక్ట్ ఇందులో మీరు ఇంట్రెస్టింగ్ ఉన్నారో మీరు ఫస్ట్ తెలుసుకోండి ఈ Shop 101 యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు కేటగిరీస్ వైస్ కనిపిస్తాయి అనమాట కేటగిరీస్ వైస్ కనిపించినప్పుడు సపోజ్ మీరు క్లాతింగ్
నచ్చి మీరు క్లాతింగ్ మీరు చేయాలనుకున్నారనుకోండి, డీసెల్ చేయాలనుకున్నారనుకోండి, దాన్ని మీరు ఆ పిక్ని మీరు మార్జిన్ యాడ్ చేసుకుని, అంటే సపోజ్ ఒక షర్ట్ కాస్ట్ 100 రూపీస్ చూపించింది అనుకోండి షాప్ 101 యాప్లో, దాంట్లో మీరు 20 రూపీస్ to 30 రూపీస్ మీ మార్జిన్ మీకు ఎంత నచ్చితే అంత మార్జిన్ యాడ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్స్లో మీరు పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు ఇన్కేస్ కొనాలనుకుంటే, కొనుక్కున్నారనుకోండి వాళ్ళు, మీరు యాడ్ చేసిన మార్జిన్ అంటే 20 or 30 రూపీస్ మీరు యాడ్ చేస్తున్నారు కదా ప్రైస్, ఆ అమౌంట్ అనేది మీరు డైరెక్ట్గా మీ అకౌంట్లో షాప్ 101 అకౌంట్లోని పడిపోతుంది అనమాట. సో దట్ మీరు ఈజీగా మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. దీనికోసం కొన్ని గంటలు మీరు డెడికేటెడ్గా వర్క్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం ఎలా అయితే జాబ్కి 6 to 7 అవర్స్ మనం వర్క్ చేస్తామో, దీనికి కూడా అట్లనే డెడికేటెడ్గా వర్క్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేవి మనం పొందొచ్చు. అండ్ మీ బిజినెస్కి మీరు ఒక మంచి క్యాచీ నేమ్ ఇవ్వండి ఫ్రెండ్స్, అంటే కొంచెం పలకడానికి ఈజీగా ఉంటుంది చూసారా, అట్లాంటి నేమ్స్ వల్ల కూడా ఇంపాక్ట్ చాలా బాగుంటుంది అనమాట బిజినెస్కి. సో ఇంకా లేట్ ఎందుకు, చక్కగా రిజిస్టర్ అవ్వండి ఎవరైనా ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉన్నారో. మాక్సిమం రీసెల్లింగ్ బిజినెస్ ఇప్పుడు చాలా చాలా బాగుంది కదా, ఎక్కడ చూసినా రీసెల్లింగ్ బిజినెస్ చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. సో ఇది మంచి మంచి ఆపర్చునిటీ రీసెల్లింగ్ స్టార్ట్ చేయడానికి. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తానన్నాను కదా, దాని ద్వారా మీరు రిజిస్టర్ అయిపోవచ్చు. అండ్ నేను మీకు క్లియర్గా అర్థం అవడానికి పక్కనైనా లేదంటే ఈ వీడియో ఎండింగ్లోనైనా సరే స్క్రీన్ రికార్డ్ ఇస్తాను, సో దట్ మీకు సైన్ ఇన్ ఎలా అవ్వాలి అండ్ ఆల్సో మీకు ప్రాఫిట్ ఎలా పడుతుంది, మార్జిన్ ఎంత పడుతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా మీరు కంప్లీట్ డీటెయిల్స్తో మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు షాప్ 101 మీరు ఇన్స్టాల్ రిజిస్టర్ చేసుకోండి అండ్ హ్యాపీగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి ఫ్యామిలీ, అండ్ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఇండిపెండెంట్గా ఉండొచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఇలా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూసారా, ఒక క్యాటరీ నేమ్ ఇవ్వండి మీ బిజినెస్కి. అండ్ ఇక్కడ క్యాటగిరీస్ వైజ్ ఉంటాయి, మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ మార్జిన్ యాడ్ చేసుకొని. చూసారా ఇలా షేర్ నేమ్ కొట్టగానే షేర్ అండ్ అని వాట్సాప్లో షేర్ చేసిన తర్వాత వాళ్ళు పర్చేస్ చేస్తే ఆ మార్జిన్ అనేది మీకు ప్రాఫిట్ అవుతుంది. సో ఇలా మీరు రీసెల్లింగ్ హ్యాపీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు.